కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ ముగిసిందా? ఢిల్లీ పెద్దల బుజ్జగింపులతో ఆయన మెత్తపడ్డారా? ఢిల్లీ పెద్దల ముందు ఆయన ఎలాంటి షరతులు పెట్టారు? మరి దానికి పార్టీ పెద్దలు ఏం చెప్పారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపిన జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఎట్టకేలకు ముగింపు లభించింది. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చల్లబడ్డారు. పార్టీ పెద్దలు ఇచ్చిన హామీకి ఆయన తలొగ్గినట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ పెద్దలతో చర్చల సందర్భంగా ఆయన తన మనసులోని మాటను బయట పెట్టినట్టు సమాచారం. దానికి పార్టీ పెద్దలు చూద్దాంలే అనడంతో ఆయన కూల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను ఎలా జాయిన్ చేసుకుంటారంటూ సీఎం రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఒకానొక దశలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఈ పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఇక జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఎలాగైనా ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. చాలా సందర్భాల్లో పార్టీ నీకు అండగా నిలిచింది, జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాం, ఆ తరువాత మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగాను ఛాన్స్ ఇచ్చాం. నీ దురదృష్టం, రెండు చోట్ల నీవు ఓడిపోయావు, నీకు పార్టీ ఇంకేం చేయాలంటూ తలంటారట. దీంతో అది కాదు, నా నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యేను చేర్చుకుంటే నా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి అని ఆయన ప్రశ్నించారట. అయితే నీకేం పరేషాన్ అవసరం లేదు, నీ రాజకీయ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అని కేసీ వేణుగోపాల్ సర్ది చెప్పారట. అయితే ఈ ఎపిసోడ్ కు నీవే ముగింపు పలకాలని జీవన్ రెడ్డికి పార్టీ పెద్దలు ఆదేశించారట. అయితే ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో సమన్వయం లోపం ఉన్నమాట వాస్తవమేనని సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. సమయం సందర్భాన్ని బట్టి ఆయనకు పార్టీలో గౌరవం ఉంటుందని ప్రకటించారు. దీంతో జీవన్ రెడ్డి వచ్చే కేబినెట్ లో బెర్త్ ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ విస్తరణలో కొన్ని జిల్లాలకు అవకాశమే దక్కలేదు. అంతేకాకుండా కొన్ని సామాజిక వర్గాలకు కూడా పదవులు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నేతలు తమకు మంత్రి పదవి కావాలంటూ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో జీవన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం కష్టమనే వాదన పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు కూడా జీవన్ రెడ్డికి వివరించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి కాకుండా ఓ కీలక పదవి ఇస్తామని నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇక జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే తిరిగి ఆయన్నే కంటిన్యూ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు రైతు రుణమాఫీ లాంటి అంశాలపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. వీలైతే అక్కడైనా అవకాశం కల్పిస్తారని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో టీ కప్పులో తుఫాన్లా చెలరేగిన జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఎట్టకేలకు ముగింపు లభించింది. సీఎం రేవంత్, ఇతర మంత్రులంతా ఢిల్లీ చేరితేగాని ఈ గొడవ సద్దుమనగలేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగానే ఉంటారా, లేదా ఇంకేదైనా పెద్ద పదవిలోకి వెళ్తారో.